నా మిత్రుడు పర్వతుడు చెప్పిన మాటలు విని నేను దారి తప్పిన వాణ్ణయ్యాను. కానీ ఇప్పుడు నాకు భ్రమ వదిలిపోయింది. పరిస్థితి చాలా విషమించింది ప్రభు, నన్ను ఈ విపత్తు నుంచి కాపాడండి. నారాయణ నారాయణ ప్రభు, మీరిలాగే చిరునవ్వుతో ఉంటే నా సంగతేమిటి? నారద, నా చిరునవ్వు ఎలా ఉన్నా నీకు శుభం కలుగుతుంది. రాకుమారి దమయంతి నిన్ను చూసి తను మోహించింది. ఈ పాశమే వివాహ బంధం అయిపోతుంది, ఆ పైన నీకు శుభమే జరుగుతుంది. అవును నారద, గృహస్థ జీవితం అనుభవించడం కూడా అవసరమే కదా. వివాహం పిమ్మట మాకు నీ అనుభవాలు చెప్పు. నీ భార్య చేతి వంట ఎలా ఉందో చెప్పు. భలేవారు మాత, ఈ బాలబ్రహ్మచారిని ఈ జంజాటం నుంచి కాపాడటానికి బదులు తమరు నన్నింకా ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారే, ఎందుకు ఎందుకు ఇలా చేయదలిచారు? శివ 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 శివ, పైగా నన్ను చూసి నవ్వుతున్నారు కూడానా? ఏ నారదా, నేను నవ్వడం కూడా తప్పేనా? నన్ను కవ్వించటానికేగా తమరు నవ్వుతున్నారు మాత. ఆ పిల్లికి చెలగాటం ఇదే కానిండి. నారదా, ఇంత విచారపడతావెందుకు? స్వయంగా నీవే కదా ధర్మపత్నిని పొందాలని కోరుకున్నావు. అందుకే ఆ పరమేశ్వరుడు నీకు వరాన్నిచ్చాడు. ఆయన వరం ఎప్పుడైనా విఫలమవుతుందా? ఎన్నడూ అవదు. అంటే నేను, నా భక్తి, నా బ్రహ్మచర్యము అన్నీ నిష్ఫలమవుతాయి. ఓ ప్రభు, నేనేం చేయను? మళ్ళీ నేనెక్కడికే వెళ్ళాలా? పరిస్థితిని గ్రహించు నారదా, కానీ ఒకటి మాత్రం నిజం, రాకుమారి దమయంతి వంటి ధర్మపత్ని అదృష్టవంతులకే లభిస్తుంది. అవును, నారదుడు అదృష్టవంతుడే. ఇప్పుడు ఆమె హృదయంలో నీవంటే అపార ప్రేమ ఉత్పన్నమైంది. ఆ ప్రేమకు సమాధానంగా నీవు ప్రేమించకపోతే ఆ దమయంతి ప్రేమ హృదయము ఏమవుతాయి నారదా? నారదా, నీవిలా ఉన్నట్టుండి అదృశ్యమవడంతో ఆమె మనస్సు దుఃఖసాగరంలో మునిగిపోయి ఉంటుంది. నారదా, నిన్ను నమ్మిన అబలను ఇలా నట్టేట ముంచడం నీకు తగిన పనేనంటావా? ఉచితమేమంటే నీవొక ఆదర్శ అతిథిగా కర్తవ్యం నెరవేర్చి వెంటనే భవనానికి వెళ్ళు. శ్రీహరి, తమరి ఆజ్ఞ కూడా ఇదేనా? నా ఆజ్ఞ ప్రసక్తి ఏముంది నారదా? ప్రస్తుతం నా ఆజ్ఞ కన్నా ఇక పరమేశ్వరుని వరం గురించి ఆలోచించు. దాన్ని గౌరవించటం అవసరం. ఇందుకై నీవు వెంటనే అక్కడికి చేరుకోవలసిందే. మరొక నిజం తెలుసుకో, నీ వియోగం వల్ల దమయంతి ఎంతో వ్యధ చెందుతోంది. అయితే సరే, నేను వెళతాను. తప్పక వెళ్ళవలసిందే. నారాయణ 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 నారాయణ. ప్రణామం మునివర్యా, ఎక్కడికి వెళ్ళిపోయారు అతిథిదేవ? తమరెళ్ళినప్పటి నుంచి మా రాకుమారి దమయంతి అన్నపానాదులు మానివేసింది. అంతే, కన్నీరు కారుస్తూ కూర్చుంది. నేను తిరిగే బైరాగిని, ఏ ఒక్క స్థలంలోనూ నిలకడగా ఉండలేను. దయచేసి రాకుమారికి చెప్పండి, ఆమె నా కోసం దుఃఖించరాదు. దుఃఖం ఆమెకు తప్పటం లేదు. నేను ఇప్పుడే వెళ్ళి మీరు వచ్చేశారని ఆమెకు చెబుతాను. ఆమె దుఃఖం ఉపశమిస్తుంది. నారాయణ నారాయణ. పర్వత, మిత్రమా, ఏమిటి ఆలోచిస్తున్నావు? నారదా నారదా, మిత్రమా నారదా, నీవెక్కడికి వెళ్ళావు? నీవు లేకుంటే ఈ భవనం చిన్నబోయిందనిపించింది. ఎక్కడికి వెళ్ళావని మాత్రం నన్ను అడగబోకు. మరి ఏమడగాలి? నువ్వెందుకెళ్ళావు అని అడుగు. నీవెందుకెళ్ళావనేది నాకు తెలిసిన సంగతే, కానీ
ఎవరికైనా అతిథివై ఉండగా ఈ విధంగా అదృశ్యమైపోవడం శుభస్కరంగా లేదు. ఏది ఏమైనా నీవు నీ మిత్రుడి కోసం తప్పక తిరిగి వస్తావని నాకు మాత్రం నమ్మకం ఉంది. తమరు నన్ను వదిలిపెట్టి ఎక్కడికెళ్లారు మునివర్య? ఇప్పుడు ఇలా అడగడం వల్ల మీకు లాభమేమిటి? నేను తిరిగి వచ్చేశాను కదా. మీ మిత్రుడు పర్వతముని నాకు చెప్పారు, మీరు సంగీత విద్వాంసులట, మంచి గాయకులు కూడానట. ఈ సంగతి మరి నాకు చెప్పనేలేదే. మా పర్వతుడు కూడా సంగీతంలో పారంగతుడే. ఇతడు నాకన్నా తక్కువేమీ కాదు సుమా. మేమిద్దరం ఒకే గురువుకు శిష్యులం. మునివర్య పర్వత, మీరీ సంగతి నాకు చెప్పలేదే. స్వోత్కర్ష చేసుకోవడం ఉచితం కాదు కదా. మన గుణగణాలు తెలియాలంటే గుణాలన్నిటినీ తెలిసిన పారంగతులే విలువ కట్టాలి. మీరిద్దరూ విద్వాంసులే. మీ పాట గనక వినిపిస్తే నేను నా విచారాన్ని అంతా మర్చిపోగలను. ఇప్పుడు కాదు, మరొకసారి. అవును, ఇప్పుడు సమయము కంఠము అనుకూలంగా లేవు. మరెప్పుడైనా. మరెప్పుడో కాదు, రేపే మహారాజు సమక్షాన మీరిద్దరూ మీ సంగీతాన్ని వినిపించాలి. అది విని మేమెంతో ఆనందిస్తాము. ఏమిటి ఆలోచిస్తున్నావు మిత్రమా? అదే ప్రశ్న నేను నిన్ను అడగాలనుకున్నాను. నీవేం ఆలోచిస్తున్నావు? నిజం చెప్పడానికి సంకోచం ఎందుకు? నేను రాకుమారి దమయంతి గురించి తప్ప ఇంకేమీ ఆలోచించే పరిస్థితిలో లేను. రేయింబవలు అనుక్షణము ఆమె గురించే నా ఆలోచనలన్నీ. నా కళ్ళ ఎదుట ఎప్పుడూ ఆమె కనబడుతుంది. నారాయణ నారాయణ, మరి ప్రస్తుతం నీ కళ్ళ ముందు ఎవరు కనపడుతున్నారు? నేను కనపడుతున్నానా లేదా? మిత్రమా హాస్యాలొద్దు. నారాయణ నారాయణ, బాగుంది, చాలా బాగుంది. నీవు ప్రేమించవచ్చు కానీ నేను హాస్యాలాడకూడదా? ప్రేమ? మిత్రమా నాకిప్పటికీ ఒక సంగతి అర్థం కాలేదు. ఆమె నిన్ను ఎక్కువ ప్రేమిస్తోందా లేక నన్నా? మిత్రమా, ఏ స్త్రీ అయినా ఒకేసారిగా ఇద్దరు పురుషులను ప్రేమించగలదంటావా? అలా చేయడం అయితే అసాధ్యమే. అయితే అయితేనా? అయితే ఏమిటి? అయితే కాదు, ఖచ్చితంగా ఖచ్చితంగా సాధ్యం కాదు. ఎవరైనా స్త్రీ అలా చేస్తోందంటే అది ప్రేమ కాదు, అది ఒట్టి బూటకమన్నమాట. నారాయణ నారాయణ. మిత్రమా నారద, మనం ఇప్పుడు పిడకల వేటలో పడ్డట్టున్నాం. అయితే ఇక రామాయణంలోకి రా, ఇక చెప్పు, ఏం చెప్పదలిచావు? ఏముంది, ఆ రాకుమారి దమయంతి మనిద్దరిలోనూ ఎవరిని ప్రేమిస్తోంది అని? తెలివైన వారికి సూచనప్రాయంగా చెబితే చాలు అంటారు. నేను అదే విన్నాను, తెలుసుకున్నా కూడా. అయితే నీ విధి కూడా గమనించే ఉండాలే. ఆమె నా వియోగం కలగ్గానే కన్నీరు కార్చిందా? లేదే. లేదా? నారాయణ నారాయణ, ఆమె నన్ను ఇలా ప్రేమించి తన మనసును కష్టపెట్టుకోవాలని నాకేం లేదు. ఆమె నిన్నే ప్రేమించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆమె అన్ని విధాలా నీది కావాలనే నా కోరిక. నిజంగానా మిత్రమా? ఈ నారదుడు ఎప్పుడైనా అబద్ధం చెప్పగా నీవు విన్నావా? నా మాటలపై నమ్మకం లేదా? నిన్ను నేను నాకన్నా కూడా ఎక్కువగా నమ్ముతాను. నేను కూడా నీ వద్ద ఎన్నడూ మనసులోని మాట దాచుకోను. అలాగే ఉండాలి సుమా. అయితే మాటివ్వు, నీవు కూడా నా వద్ద నీ మనసులోని మాట దాచరాదు. మనమిద్దరం రేపు గానం చేద్దాం. రాకుమారి సమక్షంలో మన సంగీత కళను ప్రదర్శిద్దాం. ఆమె హావభావాలను పరిశీలిస్తే మనకు తెలిసిపోతుంది ఆమె ఎవరి వైపు మొగ్గు చూపుతోందో. అమ్మా దమయంతి, నీవి సంగీత కార్యక్రమం అయితే ఏర్పాటు చేశావు, కానీ దాని వివరాలేమీ చెప్పలేదు. ఈ సంగీత కార్యక్రమంలో పాల్గొంటున్న వారెవరు? కేవలం నారద మహర్షి, పర్వతమునీశ్వరుడు. అంతేనా? ఇద్దరు గాయకులు మాత్రమేనా? అమ్మా, వీరిద్దరూ గొప్ప విద్వాంసులు, సంగీత విశారదులు కూడా. మరి పుత్రి, ఈ సంగీతానికి ఆధారం ఇతివృత్తము ఏమిటి? సంగీతం ఎంతో విశాలమైనది కదా. అది ధరిత్రి నుంచి ఆరంభమై ఆకాశం దాకా, తూర్పు నుంచి ఆరంభమై పశ్చిమం దాకా వ్యాపించి తన ఇతివృత్తాన్ని సమకూర్చుకుంటుంది. రాకుమారి, మీరు ధన్యులు.
సంగీతానికి మూలాధారమేమిటో మీకు తెలుసు. మీరు సంగీతం అనేది ఎంతో విశాలమైనదని అన్నారే, దానికి మూలాధారం భక్తియే సుమా. క్షమించాలి మిత్రమా నారద, సంగీతానికి మూలాధారం భక్తి కాదు, ప్రేమ సౌందర్యము కూడా. కాదు పర్వత, కాదు. భక్తి వల్ల శక్తి, ఆ శక్తి వల్ల సృష్టి నిర్మాణము అవుతాయి. ప్రేమ లేని భక్తి, సౌందర్యమే లేనట్టి శక్తి నిరర్థకం కావా మిత్రమా నారద? బహుశా నీకు భక్తి యొక్క అలౌకిక ఆనందం అంటే ఏమిటో తెలియదేమో పర్వత. ఈ తర్క వితర్కాలకు అంతం లేదు మునివర్య. ఇంతకన్నా మంచి పని తమరు తమ గీతాన్ని, సంగీతంలోని ప్రావీణ్యాన్ని తక్షణం ప్రదర్శించడమే. భక్తిలోనే శక్తి కలదు, శక్తియే లోకం. ఓ భక్తిలోనే శక్తి కలదు, శక్తియే లోకం. భక్తితోనే భయములు అన్ని తొలగిపోవునుదా, భక్తిలో సౌందర్యమంతా కలదు మునివర్యా. అందమంటే జగతిలోనే ప్రేమకే పూజ, భక్తిలోనే శక్తి కలదు, శక్తియే లోకం. ఏ భక్తిలో సౌందర్యమంతా కలదు మునివర్యా. భగవంతునిపై నిలిపిన భక్తి రోజును కష్టములన్నీ, సంచరించును హర్షము నిండా వెలుగగ దశ దిశలన్నీ. సౌందర్యముతో తనువు మనసు యౌవన రాగము పాడ, చూసిన కన్నులు ధన్యము కావా సౌందర్యము నడయాడ. అన్యులు పొందగ ఆజనులంతా భక్తిని బహుమతిగా, భక్తిలోనే శక్తి కలదు, శక్తియే లోకం. భక్తిలో సౌందర్యమంతా కలదు మునివర్యా. ఏకాగ్రతతో మనసును నిలిపి ధ్యానము చేసిన వారే భక్తి శ్రద్ధతో ఆధ్యాత్మికము సుఖమును పొందిన వారు. ఆధ్యాత్మికము సుఖములు తుచ్చము, భౌతిక సుఖములే మేలు. జీవితమంతా ప్రేమ భావము చేయును జీవన దానం, భక్తితోనే కల్మషమంతా కనుమరుగాయనుగా. భక్తిలోనే శక్తి కలదు, శక్తియే లోకం. భక్తిలో సౌందర్యమంతా కలదు మునివర్యా. సత్యమొక్కటే భగవంతునిపై భక్తి. సౌ
కలుగును మనసుకు ముక్తి. భక్తి అభయము, భక్తి అజేయం, భక్తి సుకృత్యము, ప్రేమయ జీవం, భక్తియ తనివి, ప్రేమయ సృష్టి, భక్తి భావన, ప్రేమ కామన, భక్తి అజరము, ప్రేమ అమరము, భక్తి నిత్యము, ప్రేమ సత్యము, భక్తి పవిత్రము, ప్రేమ సృజనము, భక్తి నిశ్చలం, ప్రేమ సబలము, భక్తి సర్వము, ప్రేమ స్వర్గము. అద్భుతం నారద మురీంద్ర, అత్యద్భుతం, సర్వశ్రేష్టం. తమ భక్తి భరిత గానంతో, తమ ఆలాపనలతో మమ్మల్లందరినీ మైమర్పించి వేశారు. మాకందరికీ అనిపిస్తోంది ఇది గానం కాదు, ఇవి మీ ఆత్మలు పలికించిన స్వరాలే. పర్వత మురీంద్ర, మీ గానము, మీ వీణా వాదనము ఎంతో అద్భుతం. మీరేమీ నిరాశపడవలసిన అవసరమే లేదు. మీరిద్దరూ బహుమతి పొందటానికి అర్హులే. రాజా, ఇటువంటి బహుమతులన్నీ గృహస్థులకైతే పనికొస్తాయి, మేము వీటినేం చేసుకుంటాం. అవును మహారాజా, ఇటువంటి బహుమతులేవి కూడా మాలాగా తపస్సు చేసుకునే వారికి ఉపయోగకరం కావు. వీటిని తీసుకోమని మిమ్మల్ని బలవంతపెట్టము, కానీ ఇప్పుడు నేను ఇవ్వదలసిన దాన్ని మాత్రం నిరాకరించకుండా స్వీకరించి తీరవలసిందే. ఏమిటి? వీణుల విందుగా మా మనసును అలరించిన, సంగీతం పాడినందుకు ధన్యవాదాలు. రాజా, మిమ్మల్ని సంతోషపెట్టాం, మాకు సంతోషం కలిగింది. మాదో విన్నపం ఆలకించండి. చెప్పండి మునివర్య. రాజా, ఇక మేమిద్దరము బయలుదేరడానికి తమరు అనుమతించండి. మా వంటి తాపసులు రాజభవనాల్లో కాలం గడపటం ఉచితం కాదు. లేదు లేదు, నేను మీ ఇరువురిని వెళ్ళిపోనివ్వను. మునీంద్రులారా, నేను మా పుత్రిక యొక్క కోరికకు విరుద్ధంగా ఏదైనా జరగడం అనేది ఊహించనైనా లేను. పైగా మీరిక కేవలం మా అతిథులుగా ఉన్నారని లేము, మాతో సమానంగా ఈ భవనంలో నివసిస్తున్నారు. అందువల్ల ఇక ఇక్కడి నుంచి వెళ్లే ఆలోచన మానుకోండి. మరి మీకు చేసిన అతిథి మర్యాదల్లో మా వల్ల ఏదైనా లోపము పొరపాటో కనుక జరిగి ఉంటే మాకు చెప్పండి, సరిదిద్దుకుంటాము. మీరు మొండిగా పట్టుపట్టడం వల్లనే ఆ త్వష్ట మహర్షి ఈ స్వర్గానికి రావడం జరిగింది. నేను మిమ్మల్ని ఇంతకు ముందే బాగా హెచ్చరించాను, మీ ఆశలకు అంతుండాలన్నాను, అవి మరీ మితిమీరాయి. వాటిని త్వష్ట మహర్షి ఎన్నటికీ తీర్చనేలేడు. మీ స్వర్గం మీ ఒక్క దేవసైన్యపు శక్తి వల్లనే సురక్షితంగా ఉండగలుగుతుంది. త్వష్ట ఋషి ఇచ్చిన రక్షా కవచంతో కాదు, త్వష్ట ఋషిని రక్షా కవచం ఇమ్మంటూ మీరు అతన్ని ధర్మ సంకటంలో పెట్టారు, అతడికి కోపం తెప్పించారు. త్వష్ట ఋషి శక్తి ఉపాసన చేసి అద్భుత శక్తుల్ని సాధించినవాడు. అతడు కోపగించడం మీకేమీ శుభకరం కాదు. సమయోచితమేమంటే త్వష్ట ఋషిని భూలోకానికి పంపించండి. అతడిక్కడుంటే స్వర్గలోకానికి హితం కాదు. దేవగురు, అయితే ఇందుకేనా ఏమిటి మీరు దేవేంద్రుణ్ణి ప్రేరేపించారు? నన్ను ఒక అసంభవమైనది కోరుదామనేనా? దానివల్ల నా అంతటా నేనే స్వర్గం వదిలి వెళ్ళాలనా? అది కేవలం మీ భ్రమయే త్వష్ట ఋషి. నేనెప్పుడూ దేవేంద్రునికి అలా చెప్పలేదు, స్వర్గానికి రక్షా కవచం కోరమని అనలేదు. ఎందుకంటే నాకు తెలుసు, బాగా తెలుసు, ఆ కోరిక తీర్చడం మీకెన్నటికీ సాధ్యం కానే కాదు. సాధ్యమే ఋషివర్య,
మీరు మమ్మల్ని మీ అద్భుత సిద్ధులతో ప్రభావితుల్ని చేయలేదా? మీరు మీ అద్భుతాలతో మమ్మల్ని నమ్మించలేదు అని అంటారా? అందుకనే మేము మిమ్మల్ని స్వర్గానికి ఆహ్వానించాం కదా. ఇప్పుడు మీరు ఆడిన మాటని నిలబెట్టుకోలేరా? ఋషివర్య, మేము మిమ్మల్ని అడిగిన దాన్ని చేసి చూపించండి. ఎన్నడూ చూపను. నేనే మీకు సేవకుని కాను. మీ ఆజ్ఞలని తలదాలస్తూ కూర్చోటానికి ఇప్పుడు ఇది మరింతగా అసాధ్యమైపోయింది. నేను మీ కోరికనైతే తీర్చగలిగేవాడిని దేవేంద్ర, కానీ ఇప్పుడు అలా చేయను. కారణం ఏమిటి? శక్తి ఉపాసకుడు తస్తరసి మాన మర్యాదలు గౌరవము స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడి కన్నా కూడా తక్కువేమీ కావు. అయితే అయితే ఏం? ప్రస్తుత విషయం తమ గౌరవ మర్యాదల గురించి కాదు ఋషివర్య, మా కోరిక గురించే. మీరు స్వర్గంలో ఉండి మా కోరిక నెరవేర్చలేకపోయినట్లయితే ఇక మీరిక్కడ ఉండటం వల్ల ఏమిటి ప్రయోజనం? మీరు వెంటనే భూలోకం తిరిగి వెళ్ళిపోండి ఋషివర్య, ఎందుకంటే ఇకపై మీతో మాకేమీ అవసరం లేదు. స్వార్థపరుడా ఇంద్ర, నీతో కూడా నాకు అవసరం లేదు. స్వర్గానికి అతిథిగా రమ్మని ఇక్కడికి పిలిచింది కూడా నీవే. నేనే నన్ను స్వర్గానికి పిలవమని నిన్ను అడగలేదు, నీవే నన్ను అర్థించావు నీవే. ఇప్పుడేమో నన్ను వెళ్ళిపో అని అంటూ నన్ను ఒక్కడే కాదు, నా యొక్క సిద్ధులను, ఈ సిద్ధులను నాకు ప్రసాదించిన శక్తి మాతను కూడా అవమానించావు. ఇక్కడ నేనొక్క క్షణం కూడా ఉండను. ఆగండి త్వష్ట మహర్షి. ఎందుకని? ఇంకా ఎక్కువ అవమానం పొందటానిక? నన్ను అవమానించటంలో మీ పాత్ర చాలా చాలానే ఉంది దేవగురు బృహస్పతి. దీని దుష్ఫలితాలు ఒక్క మీరు ఈ ఇంద్రుడే కాదు, స్వర్గవాసులంతా కూడా ఇక అనుభవిస్తారు. దేవేంద్ర, ఇలా జరగడం మంచిది కాదు. త్వష్ట ఋషిని అవమానించి మీకోసం మీరు కొత్త కష్టాన్ని కొని తెచ్చుకున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. గర్విష్ఠి అయిన త్వష్ట తన అవమానానికి పగ తీర్చుకుంటాడు. ఎక్కడున్నారు వీరంతా? ఏమైపోయారు నా శిష్యులందరూ? ప్రియ శిష్యులారా, స్వర్గంలో ఇంద్రుడి వల్ల నాకు ఘోరమైన అవమానం జరిగింది. ఆ అవమానానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలి. శక్తి మాతను వెంటనే ఆరాధించి మనమంతా ఒక యజ్ఞం నిర్వహించాలి. అది ఆ ఇంద్రునికి హాని కలిగించాలి. అందువల్ల ప్రియ శిష్యులారా, ఇంద్ర విరోధి మహాయజ్ఞానికై సన్నాహాలు ఆరంభించండి. పార్వతీదేవి ఎక్కడుంది? స్వామి, పార్వతీమాత ప్రతి మాసం నియమం ప్రకారం కుమార కార్తికేయుని చూడడం కోసం వెళ్ళింది. ఇక ఆమె తిరిగి వచ్చే సమయం అయ్యింది. శ్రీశైల పర్వతం నుంచి తిరిగి వచ్చేప్పుడు పార్వతీదేవికి పదే పదే నారదుడు గుర్తుకొస్తూ ఉండాలి. దేవర్షి నారదుల గురించా? మొదటి మారు మేము కార్తికేయుని చూడటానికి శ్రీశైలం వెళ్ళినప్పుడు నారదుడు కూడా మా వెంటే ఉన్నాడు. పతి పరమేశ్వరాయ నమో నమః. తమరు అంతర్యామి కదా స్వామి, ఇది నిజమే. నాకు మాటి మాటికి నారదుడు గుర్తొస్తూనే ఉన్నాడు.
నాకు మరొకటి తెలుసుకోవాలని ఉంది. తమ నుంచి తాను వరాన్ని పొందిన పిమ్మట నారదుడు ఉన్నట్టుండి అదృశ్యుడైపోయాడే. పదే పదే కైలాసం చుట్టూ తిరిగే నారదుడు మనల్నింకా పూర్తిగా మర్చిపోయాడా? నారదుడు మనల్ని మర్చిపోలేడు దేవి, కానీ పొరపాటు మాత్రం చేయగలడు. పొరపాట? ఏం పొరపాటు? గందరగోళంలో చిక్కుకునే పొరపాటు. అందులోంచి బయటపడే మార్గం అతడికి కానరావడం లేదు. తమరి కృప ఉంటే అతడు ఆ గందరగోళం నుంచి బయటపడగలడు. తమరొక సంగతి చెప్పండి, అతడిప్పుడు గృహస్థాస్త్రములో ప్రవేశించాడా ఇంకా లేదా? తమరిచ్చిన వరం ప్రకారంగా అతడికి ఒక ధర్మపత్ని ఈ పాటికి లభించి ఉండాలి కదా స్వామి. దేవి, ఈ ప్రశ్నకు సమాధానం కొంతకాలం గడిచాక నీకే తెలుస్తుందిలే. పాపం నారదుడు ఏమయ్యాడో ఏమో. ప్రణామం మునివర్య. తిరగడం ఆపి భోజనం చేయండి. భోజనమా? అవును మునివర్య, ఈ మృష్టానము పిండి వంటలు నా చేత్తో చేశాను. ఇవన్నీ మీకోసమే చేశాను. మీరు ఇవన్నీ కూడా రుచి చూసి నాకు చెప్పాలి, నాకు పాకశాస్త్ర ప్రావీణ్యం ఉందో లేదో. కానీ మీరు నా కోసం ఇంత శ్రమ పడ్డారెందుకు అని. నా సంతోషం, నా ఆనందాన్ని మీరు శ్రమ అంటారే? మీకు ఇలా భోజనం పెడితే నాకేదో సంతృప్తి, ఏదో ఆనందము కలుగుతాయి. అదేమిటో ఊహించడం కూడా మీ వల్ల కాదు. నేను ఊహించనివన్నీ కూడా ఇప్పుడు జరగడం చూస్తున్నాను రాకుమారి. మీరింతగా సంకోచిస్తున్నారెందుకు మునీంద్ర? మీరిలాగే గనక సంకోచ పడుతూ ఉంటే నేను దగ్గర కూర్చుని మీ చేత తినిపించవలసి ఉంటుంది సుమా. మిత్రమా, పర్వత అక్కడ ఏం చేస్తున్నావు? ఇలారా, నా వద్దకు రా, నా వద్దకు వచ్చి కూర్చొని నాతో భోజనం చేయి. సరేనా? అతన్ని పిలు. మునివర్య పర్వత, నీ భోజనం మీ మందిరానికి పంపించాను, ఇది నారదుల వారి భోజనం. పర్వత, ఆగు పర్వత, పర్వత, పర్వత. నీవు దినదినానికి రాకుమారి దమయంతి యొక్క ప్రేమపాశంలో చిక్కుకుపోతున్నావు. ముల్లోకాల్లో స్వేచ్ఛగా తిరిగే నారదుడికి ఈ గతి పట్టిందంటే అది వరం యొక్క ఫలితమో లేక ఆ వరమే శాపమో? నారదా, 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 నీవు మిత్రుడిగా ఉండే అర్హత కోల్పోయావు. పర్వత, ఆ సంగతి నాకు తెలుసు, ఇంకేమంటావు? నీవు ఆ రాకుమారి దమయంతిని పూర్తిగా నీ ప్రేమపాశంతో బంధించి వేశావు. నీవు మిత్రద్రోహి అయిపోయావు నరద. పర్వత, ఏమిటా ప్రేమ, ఏమిటా పాశం? పరిస్థితిని నీవేమాత్రం తెలుసుకోకుండా ఏమేమో నీ పాటికి నీవు గొంతెత్తి అరుస్తున్నావు. నేనేమీ దమయంతిని ప్రోత్సహించలేదు సుమా, నాకేమీ ఆమె వెంట పడాలని లేదు. ఆమె స్వయంగా ప్రేమాతిరేకంతో తనకు తానుగా మైమరిచి పరవశిస్తోంది. ఆమెది ప్రేమాతిరేకమా లేకపోతే నాది ప్రేమాతిరేకమా? ఆమె నా దగ్గరికి రావడం నాకు ఇష్టం లేదు. నేనే ఒక విచిత్ర పరిస్థితిలో చిక్కుకుని కొట్టుకుంటున్నాను. జాగ్రత్త నారదా, జాగ్రత్త. నీవు నా వద్ద నీ మనసులో ఉన్నదంతా ఉన్నదున్నట్టు చెబుతానని మాట ఇచ్చావు. దమయంతిపై నీకు ప్రేమ లేదన్నమాట అబద్ధం కాదంటావా? నిజాన్ని ఒప్పుకో. ఆ దమయంతి సౌందర్యము, ఆమె ప్రేమ, ఆమె సామీప్యము నిన్ను ఆకర్షిస్తున్నాయి. నీవిప్పుడు కోరుతున్నదల్లా ఆమె శాశ్వతంగా నీది కావాలనే. చాలా బాగుంది, అద్భుతం. నేను మిత్రుడుగా అర్హతను కోల్పోయానా? అయితే నీకు మిత్రుడు అనదగిన అర్హత ఉందా? నేనా? నేను ఏం తప్పు చేశాను? మరి నేను మాత్రం తప్పేం చేశాను చెప్పు. నేనేం తప్పు చేశానంటావు? నీవు నాపై చేస్తున్న ఆరోపణకు నీ వద్ద సాక్ష్యం ఏమైనా ఉందా?
భగవంతుడు మనకు కేవలం కళ్ళే కాదు, ఆ కళ్ళతో పాటుగా మనకు కాస్త బుద్ధిని, దానితో వివేకం అనే దాన్ని కూడా ఇచ్చాడు పర్వత. నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించకు నరదా. ఇవి నీవి కావు, నీ హృదయంలో దాగి ఉన్న ఈర్ష్యా పలుకులే సుమా. అయినా నీకు నమ్మకం కలగటానికై ఆ భగవంతుడు శ్రీ మహావిష్ణువు పైన, జగత్ పరిపాలకుడు పరమేశ్వరుని పైన ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ దమయంతి శాశ్వతంగా నాదైపోవాలని నేనెప్పుడూ కోరుకోనేలేదు. అబద్ధం, అంతా అబద్ధమే. పదే పదే అసత్యాన్ని పలికి నిజం చెబుతానని మాట ఇచ్చి కూడా ఆడితప్పావు. నీవు నా మనసుకు క్షోభ కలిగించావు, అందుచేత నిన్ను నేను శపిస్తున్నాను. నీ చిత్తచాంచల్యం కారణంగా నీవు ఒక వానరుడివేనని నిరూపించావు. ఇకపై నీ ముఖం వానరుడిదే అవ్వాలి. నీవు మర్కటముఖుడి అయిపోతావు. వానరుడినయ్యానా? పర్వత, ఈర్ష్యతో నిర్దోషినైన నాకు శాపాన్నిచ్చే అనుచిత కార్యం నీవు చేశావు. ఇందుకై నిన్ను నేను కూడా శపిస్తున్నాను. ఆకాశగమనం చేయగలిగిన నీ శక్తి పూర్తిగా నశించాలి. నీవు ఆకాశ మార్గాన స్వర్గాన్ని ఎన్నడూ చేరుకోలేవు. నీవు భూలోకంలోనే తిరుగాడుతూ ఉంటావు. Na 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 na